హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు? నాతో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ మనం రెగ్యులర్ బ్లాగ్ కంటిన్యూ అయ్యే లోపల నేను మీకు కొన్ని బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ చూపిస్తాను, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్. సో నేను చెప్పాను కదా బయోడెర్మా వాడుతున్నాను అని చెప్పి. సో ఈ బయోడెర్మా సెన్సిబుల్ రేంజ్ అన్నమాట. నా దగ్గర ఒక 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి, వీటి గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాము, తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. అయితే సో బయోడెర్మా బ్రాండ్ గురించి మీరు ఇప్పటికే వినుంటారు, చాలా పాపులర్ అండ్ మంచి ట్రస్టెడ్ బ్రాండ్ అన్నమాట. సో బయోడెర్మా బ్రాండ్ ఏంటంటే మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఫ్రాన్స్ అండి. ఫ్రాన్స్లో మ్యానుఫ్యాక్చర్ అయిన స్కిన్ కేర్ బ్రాండ్స్ అన్ని కూడా కొంచెం పాపులర్ ఉంటాయి అండ్ బాగుంటాయి. సో బయోడెర్మా కూడా మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఫ్రాన్స్ అన్నమాట. సో నా దగ్గర ఉన్నవి అయితే సెన్సిబో జెల్ మొసే అంటారు దీన్ని. ఇదేంటంటే సూతింగ్ మిసెలర్ క్లెన్సింగ్ ఫోమింగ్ జెల్ అన్నమాట. సో చాలా బాగుంటుంది సెన్సిటివ్ స్కిన్ అనుకోండి మీది. ఇప్పుడున్న స్ట్రెస్కి, బయట ఉన్న క్లైమేట్కి అందరు స్కిన్స్ కూడా ఆల్మోస్ట్ సెన్సిటివ్ స్కిన్ లాగే తయారవుతున్నాయి. సో సెన్సిటివ్ స్కిన్కి కంపల్సరీగా యూజ్ చేయవచ్చు. కొంచెం ఎక్స్పెన్సివ్ రేంజ్ ఉంటాయి, వర్త్ ద మనీ అన్నమాట. చాలా బాగుంటాయి, ఒకసారి చూడండి. సో ఫస్ట్ నేను చూపిస్తున్నది ఈ మై బయోడెర్మా సెన్సిబో జెల్ మొసే. సో జెంట్లీ క్లెన్సెస్ అండ్ రిమూవ్స్ మేకప్ ఫ్రమ్ ఫేస్ అండ్ ఐస్ అండి. సో మాయిశ్చరైజ్ చేస్తుంది మన ఫేస్ని అండ్ ఇది సూత్స్ అండ్ కామ్స్ అవర్ స్కిన్. సో చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది. యూస్ చేయడం కూడా చాలా సింపుల్, జస్ట్ మనం ఫేస్ని వెట్ చేసేసుకొని మంచిగా రిన్స్ చేయాలి ఫోమ్ వచ్చినంత వరకు. తర్వాత వాటర్తోని క్లీన్ చేసేసుకొని డ్రై చేసేసుకోవడమే, ప్యాడ్ డ్రై చేసేసుకోవడమే. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇది ఎన్రిచ్డ్ విత్ కోకో గ్లూకోసైడ్ అంటే ఏంటంటే నా యాక్టివ్ ఇంగ్రీడియంట్ అన్నమాట. అది ఎలా మిమిక్ చేస్తుంది అంటే స్కిన్ టెక్స్చర్ని మిమిక్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుద్ది అంటే లిపిడ్ రీస్టోరింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ని పెంచుతుంది. వెరీ గుడ్ ఫర్ స్కిన్ అండ్ ఐ టాలరెన్స్, నాన్ కాస్మోజెనిక్ ఉంటుంది అండ్ సోప్ ఫ్రీ అండ్ ఫ్రాగ్రెన్స్ ఏమి ఉండదు. చాలా మైల్డ్గా అనిపిస్తుంది మనం యూజ్ చేస్తున్నప్పుడు, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఒకవేళ మంచి ఫేస్ వాష్, ఫోమింగ్ వాష్ అలాంటిది ఏమైనా యూ ట్రై చేయాలి అనుకుంటే నేనైతే దీన్ని రికమెండ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇది మనం ఎవ్రీడే కూడా యూజ్ చేసుకోవచ్చు, మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మన ఇష్టం వచ్చినట్టు. సో ప్యాకేజింగ్ అంతా కూడా చాలా లగ్జరియస్గా అనిపిస్తుంది చూసిన వెంటనే అండ్ మంచి ప్రోడక్ట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ నేను చూపించే ఈ బయోడెర్మా వాళ్ళ సెన్సిబుల్ టానిక్ ఏదైతే ఉందో ఇది యూజ్ చేయడం చాలా సింపుల్. జస్ట్ హ్యాండ్స్ మీద కానీ కాటన్ మీద కానీ కొంచెం డ్రాప్స్ వేసుకొని మనం జెంటిల్గా మసాజ్ చేసుకుంటే వెంటనే మనకి మంచిగా టోన్ అయినట్టు అండ్ క్లీన్గా అనిపిస్తుంది. తర్వాత ఇన్స్టెంట్గా టోన్స్ అండ్ రిఫ్రెష్గా రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది మనకి. సో దీని ప్యాకేజింగ్ అంతా అయితే ఇలా ఉంటుందండి. ఇది మన స్కిన్ కంఫర్ట్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో సూతింగ్ ఎఫెక్ట్ కావాలి అనుకుంటే ఈ టానిక్ని తప్పకుండా ట్రై చేయండి. సో సూతింగ్ మాయిశ్చరైజింగ్ టోనింగ్ లోషన్ ఇది. సో ఇందులో కాంబినేషన్ ఉంటుంది, జైలిటోల్ అండ్ గ్లిజరిన్ అనే కాంబినేషన్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇన్స్టెంట్గా మనకి హైడ్రేట్ అయ్యి ఒక మంచి సూతింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ నేను చూపించే ఈ బయోడెర్మా వల్ల సెన్సిబో H2O మిసెలర్ వాటర్ అండి. ఈ మిసెల్ సో ఇది లీవ్ ఆన్ డైలీ క్లెన్సింగ్ లాగా మంచిగా పనికొస్తుంది, మేకప్ మంచిగా రిమూవ్ చేస్తుంది. మీ వాటర్ ప్రూఫ్ మేకప్ అయినా సరే చక్కగా రిమూవ్ చేసేస్తుంది. అంతేకాకుండా మనం తర్వాత రిన్స్ కూడా చేయాల్సిన లేదు. సో ఈ మిసెలర్ వాటర్ అయితే సూపర్గా ఉంది. సో ఇది జెంటిల్గా డీప్గా అండ్ ఇన్స్టెంట్గా మన మేకప్ అనేది రిమూవ్ చేస్తుంది. సో చాలా సూతింగ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది మన స్కిన్కి. సో ఈ సెన్సిబో H2O ఏంటంటే హైలీ ప్యూరిఫైడ్ అండ్ ఫార్మాసిటికల్ గ్రేడ్ వాటర్ అన్నమాట ఇది. అది మనకి రిస్క్ ఆఫ్ ఇన్ స్కిన్ అండ్ రియాక్షన్స్ కూడా తగ్గిస్తుంది. సో మీది చాలా సెన్సిటివ్ స్కిన్ అయినా సరే, లేకపోతే ఈ మిసెలర్ వాటర్ అయితే ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయవచ్చు. ఇందులో మనకి pH బ్యాలెన్స్ అయితే అరౌండ్ 5.5 ఉంటుంది. దానివల్ల కూడా మన హెల్దీ స్కిన్ అనేది మంచిగా మెయింటైన్ అవుతుంది. సో ఇది ఫ్రాగ్రెన్స్ కూడా ఏమి ఉండదు. సో అన్ఫ్రాగ్రెన్స్డ్ ఉంటుంది. దాని తర్వాత పారాబెన్ ఫ్రీ, ఆల్కహాల్ ఫ్రీ అండ్ హైపోజెనిక్ ఉంటుంది, హైపో ఎలర్జెనిక్ ఉంటుంది. సో యూజ్ చేయడం జస్ట్ సింపుల్, ఒక కాటన్ ప్యాడ్లో కొంచెం అప్లై చేసేసి మన ఫేస్ అంతా మంచిగా మేకప్ రిమూవ్ చేసేసుకోవడమే. చాలా ఈజీ టు యూస్ అండ్ మస్ట్ ట్రై ప్రోడక్ట్ ఇది కూడా. సో ఇవన్నమాట నేను చూపిద్దాం అనుకున్న ఈ బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ అండ్ యూస్ఫుల్ ప్రోడక్ట్స్. లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అండ్ మీ మూడిట్లో మీకు ఏది నచ్చింది అనేది కూడా నాతో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. సో లెట్స్ కంటిన్యూ అవర్ బ్లాగ్. సో మన వ్లాగ్ అయితే మనం కంటిన్యూ చేద్దాం. ఈరోజు చాలా రోజుల తర్వాత నాకు బిర్యానీ తినాలనిపించింది, అందుకని చెప్పి మెహ్ఫిల్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం, మటన్ బిర్యానీ. సో వంట లేదు ఈరోజు మధ్యాహ్నం. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అప్పుడప్పుడు.
వంట లేకుండా ఓన్లీ బిర్యానీ కానీ బయట నుంచి కానీ తెచ్చేసుకొని తింటే సూపర్ ఉంటుంది కదా. సో ఇప్పుడైతే మటన్ బిర్యానీ తినేసి మీ అందరికీ తెలుసు కదా ఆల్రెడీ కొత్త సూయింగ్ మిషన్ ఒకటి తీసుకున్నాను అన్న విషయం, దాంట్లో ఏమన్నా చేద్దాము. సో రెడీ అయిపోయింది మన బిర్యానీ. కారం తక్కువ ఉంటుంది చూడ్డానికి, కొంచెం అలా ఉంటుంది కానీ స్పైస్ కొంచెం తక్కువగానే ఉంటుంది, అన్నీ కూడా తినేయగలదు. సో యమ్మీ యమ్మీ మెహఫిల్ బిర్యానీ, హైదరాబాదీ దమ్ బిర్యానీ. సో మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే ఇష్టం, కానీ ఇంకా రకరకాల బిర్యానీలు లైక్ చిక్పేట్ దొన్నె బిర్యానీ ఇవన్నీ తిన్నాక ఇది ఓకే ఓకే అనిపించింది. హైదరాబాద్కి వచ్చిన కొత్తలో అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేది, ఇప్పుడు ఓకే ఓకేలాగా ఉంది ఎక్కువ సార్లు తినేయడం వల్ల అనుకుంటా. అండ్ నెక్స్ట్ మన మిషన్లో ఈరోజు జస్ట్ ఇంకా దారం పెట్టడం, బాబిన్ పెట్టడం మంచిగా వచ్చింది. ఇప్పుడు ప్రాబ్లం లేదు, ఫాస్ట్గా చేసేయగలుగుతున్నా. ఇది ఒక పిల్లో కవర్ పాతది ఉంటే దీన్ని కట్ చేసి ఊరికే కుడదాము అనుకుంటున్నాను. సో నాకు అర్థం కావట్లేదు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఫస్ట్ నుంచి అంటే ఏం స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఏం కుట్టాలి, ఎలా కుట్టాలి ఏం తెలియదు కదా. సో చూస్తున్నాను ఏమైనా క్లాసెస్ జాయిన్ అవుదామా, లేకపోతే యూట్యూబ్లో బోల్డ్ అన్ని మంచి మంచి ఛానల్స్ కూడా ఉన్నాయి, తెలుగులో కూడా ఉన్నాయి బోల్డ్ అన్ని టైలరింగ్ ఛానల్స్. సో అవి చూసి ఫాలో అవుతాం ఈ ఛానల్స్. వీటి వల్ల ఏంటంటే ప్రాబ్లము అంటే పర్టికులర్గా దీని తర్వాత ఇది అని మనకు తెలియదు కదా, నార్మల్ కోర్స్ లాగా. అదొక్కటే కొంచెం ఉంది, ఆలోచిస్తున్నా ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఏమన్నా దొరికితే సమ్మర్ అయిపోయిన తర్వాత జాయిన్ అవుదామా ఏంటి అనేది. నాకు ఏదో ఎక్కువ కుట్టేయలేను, కుట్టేయాలి అన్న ఉత్సాహం లేదు, కానీ జస్ట్ అన్వికి ఫ్రాక్స్ నాకు నార్మల్ ఈజీ టాప్స్ కుట్టినంత వరకు వస్తే సరిపోద్ది. ఇంకా బ్లౌజులు ఇవన్నీ చీరలు వేసుకోవడం తక్కువే కదా, సో బ్లౌజ్ వరకు అవసరం లేదు ప్రస్తుతానికి. ప్రస్తుతానికి అయితే సింగిల్ అంబ్రెలా కట్ ఫ్రాక్స్ ఇవన్నీ ఈజీ అంటారు, సో అవి కుట్టే చాలు. అసలు నాకు ఏమీ రాదు కాబట్టి ఇప్పుడే నేర్చుకుంటున్నా. మీరు ఏమీ సజెస్ట్ చేస్తారు అనేది కూడా చెప్పండి. సో చూసారు కదా దారం ఈజీగా పెట్టేసాను ఫాస్ట్గా. వచ్చిన రోజు అయితే వాళ్ళు చెప్పినప్పుడు ఈజీగా వచ్చింది, తర్వాత కింద నుంచి దారం మీదకి రాలేదు. తర్వాత మళ్ళీ డెమో వీడియో చూస్తే అప్పుడు వచ్చింది అన్నమాట. బోల్డ్ అన్ని డిజైన్స్ ఉన్నాయి, జిగ్ జాగ్ నుంచి ఎంబ్రాయిడరీ కూడా అవుతుంది. సో మీలో ఎవరి దగ్గర అయినా సేమ్ మోడల్ ఉందా చెప్పండి. ఇక్కడ చూసారా ఆ పక్కన చిన్న పైన ఉండిపోయింది, బాబిన్ కేసులో ఫిల్ చేసినప్పుడు, కేసులో కాదు బాబిన్లో ఫిల్ చేసినప్పుడు అందుకు అవ్వలేదు. అలా చిన్న చిన్నవి కూడా జాగ్రత్తగా చూడాలి, కానీ భలే హ్యాపీనెస్ వస్తుంది. నేను ఇక్కడ క్లాప్స్ కూడా అందుకే కొడుతున్నా. నాకన్నా అన్వి ఎంత ఎగ్జైటెడ్ ఉందో అసలు, తీసుకున్న దానికి వాల్యూ వచ్చింది అనిపించింది. ఇంకా ఏమి రిజల్ట్ రాకముందే ఎంత హ్యాపీ అయిపోతుందో. ఇలా దారం పెట్టాలి. ఇది 4-3 అక్కడ నెంబర్ ఉంది కదా, అది థ్రెడ్ లూజ్ అంట, 4లో పెట్టుకుంటే సరిపోద్ది అంట. ఇప్పుడు నార్మల్గా ఎంబ్రాయిడరీ చేసినప్పుడు ఇంకొంచెం లూజ్ పెట్టాలంట. సో ఇప్పుడైతే ఒక క్లాత్ని రెండు ముక్కలు కట్ చేస్తాను, దాన్ని జాయిన్ చేద్దాం. ఊరికే మీతో షేర్ చేస్తున్నాను ఏమేమి చేస్తాను అంటే నాకెంత వచ్చింది ఏంటి అనేది షేర్ చేస్తే బాగా అనిపిస్తుంది కదా. తర్వాత బోల్డ్ అని వీడియోస్ చూశాను, లైక్ చిన్న చిన్న ప్రాజెక్ట్స్లోని స్క్రంచెస్ ఇవన్నీ చేయడం ఈజీగా చూశాను. కాకపోతే నా దగ్గర ఇలాస్టిక్ థ్రెడ్ లేదు, అంటే ఈ మిషన్తో పాటు కిట్ ఏం రాలేదు కదా, జస్ట్ ఆ సిజర్స్ వాళ్ళ దగ్గర వేరేగా తీసుకున్నాను, వాళ్ళ దగ్గర ఇంకేం లేవు. ఈ థ్రెడ్స్ నార్మల్ మా పక్కన షాప్ ఉంటే అక్కడి నుంచి తెచ్చుకున్నా. గీయడానికి చాక్ లాంటిది ఇవేం లేవన్నమాట, ఇలాస్టిక్ ఇంకా బోల్డ్ ఉంటాయి కదా అవన్నీ. సో ఇది చూసారా నేను రివర్స్లో కుట్టిన తర్వాత రివర్స్ చేస్తే ఎంత నీట్గా వచ్చేసిందో. నాకు అది వచ్చిందని అన్వి ఎగ్జామ్ నుంచి వచ్చేసిన తర్వాత తనకు కూడా చూపిస్తాను. మేమిద్దరం కలిసి ఒక క్యూట్ స్మాల్ చిన్న పిల్లో చేస్తాము చూడండి.
నీట్గా వచ్చింది. సో స్క్రంజెస్ ఇవన్నీ ఈజీగా చేయొచ్చంట. సో వాటి కోసం షాపింగ్ కొంచెం చేయాలి, ఎలాస్టిక్ థ్రెడ్ కొంచెం. ఇంకా ఇంకా ఏమైనా ఉంటాయా పర్టికులర్గా యూస్ఫుల్ ఉండే? ఆ చిన్న చిన్న పిన్స్ ఉంటాయి చూడండి, కుట్టడానికి స్ట్రెయిట్గా పెట్టడానికి పెడతారు, సూదిగా ఉండని నీడిల్స్, అవి కొనాలి అనుకుంటున్నా. మీరు నాకు చెప్పండి ఏమైనా ఇవి ఉంటే ఇంకా కంఫర్టబుల్ ఉంటుంది అని చెప్పండి. ఇక్కడ చూసారా అన్వి కుట్టేస్తుంది. అసలు అంటే పిల్లలకి ఇవ్వడం కరెక్ట్ కాదు, కానీ నేను పక్కనే ఉండి జాగ్రత్తగా చూస్తున్నాను వేలు ఏం పెట్టేయకుండా థ్రెడ్ నీడిల్ దగ్గర. బట్ చాలా చాలా ఎగ్జైటెడ్ అయిపోయి ఒప్పుకోవట్లేదు అనమాట, నేను చేసేస్తా అంటుంది, ఏడుస్తుంది మళ్ళీ. లేకపోతే సరేలే ఎన్ని రోజులు ఏదో ఒక ఇంట్రెస్ట్ చూపిస్తుంది కదా అని చెప్పి నేను ఊరుకున్నా. సో ఈ చిన్నది అటు ఇటు కుట్టాము, టర్న్ అదే రివర్స్ చేసాము, అప్పుడు ఇలా వచ్చింది నీట్గా. ఇందు లోపల కాటన్ పెట్టేసి పిల్లో చేసేస్తుంది అంట అని, హ్యాండ్మేడ్ పిల్లో. సో ఫస్ట్ చేసిన క్యూట్ వస్తువు ఇది. అక్కడ చెప్తుంది అక్కడి వరకు కుట్టేసే, ఇది కట్ చేసేద్దాం, అప్పుడు చిన్న పిల్లో అవుద్ది అని, చిన్న బొమ్మలకి పిల్లో అని చెప్పవచ్చు. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా. అవర్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదేనా, పిల్లో హ్యాండ్మేడ్ పిల్లో. డన్, రేపు ఇంకొచ్చేద్దాం.